हाई अंडी वेलकम टू वारेवा जयस किचन अंदर एला बहुनारा ने सूपर गी रेसीपी वे नाइट डिनर कोसमी मार्निंग 10 नीचे 4 वरक ऑनलाइन क्लास बाग टायर्ड अला अंदे कुछ सिंपल रेसीपी चेदा ने रेसीपी चाहा मे चूपा तोटकूर परोटा अंडी सूपर गुटी मत चूसानी नेकान गब गब चकचक एला रायता तो सूपर का उठी तोटकूर परोटा इंके आलस्यकमी पदंड मरी मुझे और मिक् बउल मिक्सिंग बउल की 2 कप्स गोधुम पिंड तीस 2 कप्स गोधुम पिंड वेक तरवा बउल चीनी पिं वे विधा आ तरवा पस ऐडी रेड मिर्ची 2 टेबल स्पून वेकना కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి 2 టమాటాస్ తీసుకున్నానండి ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన తోటకూరండి 2 కప్స్ ఉంటాయి 2 కప్స్ వరకు తీసుకున్నాను తోటకూర మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆలు అండి నేను బాయిల్ చేసుకున్నాను ఆల్్రెడీ 2 తీసుకున్నాను ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ తగ్గట్టు salt యాడ్ చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి ఇవన్నీ ఆలూని స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి పిండిలో మొత్తం असल वाटर वेकुंडा इला मुद्दगा तड़पुकोवाली विधंगा तड़पुकुन तर्वाता कोद्दिगा आयिल वेसेसुकोनी 10 मिनट्स वरकु अला नानबेट्टेसुकोवालंडी 10 मिनट्स तर्वाता चिन्न चिन्न मुद्दलुगा तीसुकोनी चपाती कन्ना कोद्दिगा चिन्न साइज अंडी परोटा चेसेसुकोवाली ई विधंगा पोडि पिंडि वेसुकोनी परोटा चेसेसुकोवालंडी చూసారు కదండి ఎంత ఈజీగా ఆకుకూరలతో మనం పరోటా చేసుకోవచ్చు ఇది చాలా హెల్తీ ఐటమ్ అండి తోటకూర కాకుండా వేరే ఆకుకూరలు కూడా మనం వేసుకోవచ్చు ఇందులో ఈ విధంగా చేసుకోవాలండి ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని ఆయిల్ కాని బటర్ కాని ఘీ కాని వేసుకొని మనం రెండు దిక్కుల కాల్చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చుండి పిల్లలకైతే గీస్ చేసిస్తే చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ విధంగా రెండు సైడ్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను వేయించుకున్నానండి చాలా హెల్తీ ఐటమ్ క్విక్ గా చేసుకోవచ్చు చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పరోటాకు రైతా మంచి కాంబినేషన్ అండి ఆనియన్ కొత్తిమీర వేస్ట్ చేసుకున్నాను సూపర్ గా ఉంటుంది చూసారు కదండి తోటకూర పరోటా ఎంత ఈజీగా చకచకా చేసుకోవచ్చు పెరుగు ఆనియన్ వేసి రైతా చేశాను కదండి ఆ రైతాతో సూపర్ టేస్ట్ గా ఉంటుందండి తోటకూర కాకుండా మనం వేరే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చుండి పాలకూర కాని చుక్కకూర కాని మెంతి కూర కాని చేసుకున్న మంచి పరోటా చాలా టేస్ట్ గా ఉంటుంది పిల్లలకైతే ఆకుకూరలు తినరు కదండి ఈ విధంగా చేసి పెట్టాం అనుకోండి బాగా తినేస్తారు టేస్ట్ కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఈ విధంగా చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై